తాగబోతాడో ఎప్పుడు మారుతాడో ఏందో. నేను స్నేహితులతో పేకాట ఆట ఆడి నా లక్ష్మి కొడితే గానీ నాకు తిండి పెడుతుంటది. లక్ష్మి లేవా? లే ఏంటండి డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తారో చేసుకోండి. నాకే దర్శనం చెప్తా? నేను నా దయాలకుండా దగ్గర తీసుకుపోయి పడేస్తా. దయ్యాలు మీకంటే మంచిగుంటాయి. నేను మీతో విసిగిపోయాను. అయితే అక్కడ నుంచి పో. సరే నేను వెళ్ళిపోతున్నాను. నా పేరు లక్ష్మి. ఇక్కడ నా జీవితం అంతం చేసుకుందామని వచ్చాను. ఎందుకు? నేను నా జీవితంతో విసిగిపోయాను. లేదు వద్దు, నువ్వు ఇక్కడ అలా చేసుకోకూడదు. ఎందుకో ఆపడానికి మీరెవరు? ప్రశాంతతతో నా మాట విను. ఒకరోజు నా గురువుగారు చెప్పారు, ఒక స్త్రీ వచ్చి ఈ కొండ మీద తన జీవితం అంతం చేసుకుంటుందని. మరణం తరువాత ఆమె కొండ మీద ఉన్న అన్ని దయ్యాలపై ఆధిపత్యం చేసి మమ్మల్ని బానిసగా చేస్తుందని. క్షమించాలి, నేను నా జీవితం అంతం చేసుకుంటా. రోజువారి హింస తట్టుకోలేకపోతున్నాను. బహుశా నేను సహాయం చేయవచ్చు. నాకు నీ సమస్య చెప్పు. నా భర్త మరియు నేను చాలా పేదవాళ్ళం. అతను ఒక తాగుబోతు మరి పనిచేయడు. నేను అన్ని రకాలు పనిచేసి కొంచెం డబ్బు తెస్తే నా భర్త తాగడానికి మరియు వ్యసనాలకి ఆ డబ్బు తీసుకెళ్ళిపోతాడు. డబ్బు ఇవ్వకపోతే కొడతాడు. నేను నా జీవితాన్ని అంతం చేసుకోనికి వచ్చాను. నేను తిరిగి వెళ్ళలేను. సరే ఆగు. మీ సమస్య డబ్బు మాత్రమే అయితే దానికోసం నీ జీవితం అంతం చేసుకోవద్దు. నేను నీకు సహాయం చేస్తాను విను. ఆ పర్వతం కింద రెండు బంగారు కొండలున్నాయి, అవి తీసుకుని దయచేసి నీవు మళ్ళీ కొండ దగ్గరకు రాకు. డబ్బు ప్రధాన సమస్య కాబట్టి నా సమస్యలు ఈ డబ్బుతో పరిష్కారం కావచ్చు. చాలా చాలా ధన్యవాదాలు, మీరు నా జీవితాన్నే కాపాడారు. రెండు కుండల బంగారం తీర్చింది నా భారం. లక్ష్మి, ఓ లక్ష్మి, ఎక్కడున్నావే? దేవుడా, ఆమె క్షేమంగా ఉందని ఆశిస్తున్నాను. లక్ష్మి, లక్ష్మి, దేవుడా, ధన్యవాదాలు నీకు. లక్ష్మి, ఎక్కడికి వెళ్ళిపోయావు? దయచేసి నన్ను క్షమించు. క్షమించి లక్ష్మి, ఈ డబ్బుతో ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. నువ్వు ఇంకా అడ్డమైన పనులు చేయవలసిన పని లేదు. నేను మొత్తం మారిపోతాను లక్ష్మి, నన్ను నమ్ము. జగ్గు త్రాగుడు మరియు చూతం మానేసి కష్టపడి పనిచేసి సంపాదన మొదలు పెట్టాడు. ఇంకా లక్ష్మి సుఖంగా ఉంది. కథ సమాప్తం.